హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ మల్టీ టాలెంటెడ్. నేను మీ సిరి. సో ఫ్రెండ్స్, ఈరోజు మా అమ్మమ్మల ఇంటి దగ్గర భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అన్న సంక్రాంతి సెలబ్రేషన్స్ని షార్ట్ క్లిప్లో మీకు చూపించబోతున్నాను. ఇదేంటంటే, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ఎదురుగుండా ఈ విధంగా మార్నింగ్ భోగి వంట వేస్తారు. సో నేను తెల్లవారుజామునే లెగిసి ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడికి వస్తానన్నమాట. ఇది చూడడం అంటే నాకు చాలా ఇష్టం. సో ఏంటంటే, ఈ భోగి మంటలో మనలో ఉన్న చెడునంతా వేసేస్తారు అని చెప్పి ప్రతీతి. సో పూర్వం నుంచి ఏంటంటే, ఇంట్లో ఉన్న వేస్టేజ్ పెరిగిపోకుండా అంతా ఇలా భోగి మంటలో వేసేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. సో ఈ భోగి మంటలో చాలామందికి తెలుసు కదండి, ఈ భోగి టైంలో వీధికి ఒక భోగి మంట అయితే చూస్తూ ఉంటాము. సో చిన్నపిల్లలు ఆవు పిడకలతో చేసిన భోగి దండల్ని వేస్తూ ఉంటారు. అది దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటంటే, ఇలా ఆవు పిడకలు అన్నీ వేయడం వల్ల లంగ్ రిలేటెడ్ వింటర్ సీజన్ కాబట్టి మనకి ఎక్కువగా అలాంటి లంగ్ రిలేటెడ్ కోల్డ్ అలాంటివన్నీ వస్తూ ఉంటాయి కదా, అలాంటి డిసీజెస్ అన్నిటికీ కూడా క్యూర్ అవుతాయి ఈ గాలి పీల్చడం వల్ల. అందుకనే అప్పుడే పుట్టిన చిన్న పిల్లల నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఇలా భోగి మంట దగ్గరకు వస్తూ ఉంటారు. అండ్ ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వినాయకుడి టెంపుల్. సో ఫస్ట్ ఫెస్టివ్ డేలో వినాయకుడితో స్టార్ట్ చేయాలని చెప్పి నేను ఇక్కడ షూట్ చేశాను. సో యాక్చువల్లీ నేను ఈ వీడియోని ఎప్పుడు అప్లోడ్ చేద్దాం అనుకున్నానండి, కానీ అక్కడ ఫెస్టివ్ కాబట్టి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నానమ్మ ఇంట్లో చాలా బిజీగా ఉన్నాను. సో ఇంకా అక్కడ నాకు అప్లోడ్ చేయడం కుదరలేదు. సో అందుకని ఇక్కడికి వచ్చి నేను అప్లోడ్ చేశాను. సో తర్వాత హరిదాసులు వస్తూ ఉంటారండి పండగ సీజన్లో. వీళ్ళు ఏంటంటే, దేవుడికి సంబంధించిన పాటలు పాడుతూ ఇంటింటికి వస్తే వాళ్ళు మనం బియ్యం అవన్నీ వేస్తూ ఉంటామన్నమాట. సో నేను కూడా వేస్తాను, ఎవ్రీ ఇయర్ కూడా వేస్తానండి. సో తర్వాత ఏంటంటే, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఈవినింగ్ గోబెమ్మలు కూడా పెట్టుకున్నారు. సో నేను దానికి అటెండ్ అయ్యాను, అది కూడా షూట్ చేద్దామని చెప్పేసి ఈ విధంగా షూట్ చేశాను. అక్కడ ఏంటంటే, ఆడపిల్లలందరూ కూడా ఒక చోట చేరి ఇలా పాటలు పాడుతూ గౌరీదేవిని పూజిస్తారు. ఇది చాలా బాగుంటుందండి. మోస్ట్లీ నేను ఎవ్రీ ఇయర్ కూడా అటెండ్ అవుతూనే ఉంటాను. మా ఈ స్ట్రీట్లో ఒక 4-5 మెంబర్స్ కూడా పెట్టుకుంటూ ఉంటారు. సో నేను ప్రతిదానికి మోస్ట్లీ కుదిరితే అన్నిటికీ కూడా అటెండ్ అవుతూ ఉంటాను. సో అండ్ భోగి రోజు ఈవినింగ్ అందరూ కూడా ఈ విధంగా ఇంటి దగ్గర ముగ్గులు అన్నీ కూడా వేసుకుంటూ ఉంటారు కదండి. నేను కూడా మా నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేను మా సిస్టర్తో కలిసి వేశాను ముగ్గులు. సో అవి కూడా నేను సింపుల్గా పిక్స్ అండ్ చిన్న క్లిప్లో యాడ్ చేశాను, అది కూడా చూసేయండి. సో నేను ఇలా మేము వేసిన ముగ్గులు మీకు నచ్చాయని అనుకుంటున్నాను. అండ్ సంక్రాంతి రోజు మార్నింగ్ నేను కొప్పవరం సత్యంతల అమ్మవారి టెంపుల్కి వెళ్ళాను. ఈ వీడియోని నేను ఆల్రెడీ అప్లోడ్ చేసేసానండి, ఈ వ్లాగ్ని. ఎవరైనా విజిట్ చేయకపోతే ఒకసారి ఆ వీడియోని కూడా చూసేయండి.
అండ్ ఆ రోజు ఈవినింగ్ ఏంటంటే ఇంకొక గొబ్బెమ్మల ఫంక్షన్కి అటెండ్ అయ్యాను. ఇక్కడ ఏంటంటే మనకి నచ్చిన దేవుళ్ళ ఫోటోలతో పాటు అమ్మవారిని మరియు అమ్మవారిని కూడా పూజిస్తుంటారని చెప్పాను కదండి. తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఇలా పాటలు పాడుతూ రౌండ్స్ తిరుగుతారు. ఇది భోగి రోజు ఉంటుంది అండ్ సంక్రాంతి రోజు కూడా ఇదే. ఇదైతే చాలా సరదాగా ఉంటుందండి. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాను కూడా. నేను వీలైతే అంటే క్లిప్స్ అన్నీ కూడా ఉన్నట్టయితే నేను సెపరేట్గా ఈ గొబ్బెమ్మల వీడియోని చేసి అప్లోడ్ చేస్తాను. సో తర్వాత ఆ రోజు ఈవినింగ్ నేను అనుపతి కూడా వచ్చానండి. అనుపతిలో వీరుల తల్లి జాతర జరుగుతుంది కదా, అక్కడ లైటింగ్ అయితే చాలా బాగుంటుంది. ప్లస్ నేను ఈ ప్లేసెస్ కూడా చాలా ఫేమస్ అండి, అంటే నాకు ఈ ప్లేసెస్ కూడా విజిట్ చేయాలనిపించింది. సో సంక్రాంతి రోజు ఈవినింగ్ ఇక్కడికి వచ్చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఓం నమ వెంకటేశాయ మూవీ సెట్ కూడా వేశారు, చాలా బాగుంది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను కూడా. సో మరి మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అయితే ఇది నా సంక్రాంతి అండ్ భోగి సెలబ్రేషన్ బ్లాగ్. మరి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేసుకుంటే మేము పెట్టిన ప్రతి వీడియో అప్డేట్ కూడా మీకు వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్, మీట్ యూ ఇన్ వీడియో.